హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరం రెడ్డి గారు సార్తో మాట్లాడదాం హాయ్ సార్ బడ్జెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టాక్సేషన్ ప్రతి ఒక్కరూ మర్చిపోలేకుండా క్రియేట్ చేసిన ఒక ఇంపాక్ట్ అది సో ఆఫ్టర్ టాక్సేషన్ కరెంట్ బ్రేక్డౌన్ ఏ విధంగా ఉంది ఏ విషయాల్లో ఎంతవరకు టాక్సేషన్ జరుగుతూ ఉంది పేబుల్ అమౌంట్ ఎలా ఉండొచ్చు పర్సెంటేజ్ వీటి మీద ఒక వివరణ ఇస్తారు ఇక చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళు టచ్ చేశారు అండి అందుకని ఎక్కువ మంది డిస్కస్ చేస్తున్నారు అదర్వైజ్ నార్మల్ బడ్జెట్ మెత్త బడ్జెట్ లోనే అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎగ్జామ్స్ ఇంత ముందు వన్ ల్యాక్ ఉండేది ఇప్పుడైతే వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ అనమాట ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఎగ్జామ్షన్ ఇచ్చారు కాబట్టి కంపల్సరీ దీన్ని వాడుకోవాలంటే ఎవ్రీ ఇయర్ మీ ఇన్వెస్ట్మెంట్స్ మీద మోర్ దెన్ వన్ ఇయర్ దాటిన ఇన్వెస్ట్మెంట్స్ మీద వన్ పాయింట్ టూ ల్యాక్ వర్త గల ని అమ్మేసుకొని కావాలంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దాన్ని గా మార్చుకోవచ్చు అనమాట సో ఇది బెస్ట్ వాడుకుంటే అండ్ రెండోది ఎస్టీటి ఎఫ్ఎండ్ వస్తుంది మేము పెంచారండి అండ్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ పెంచారు ఎస్టీటీ ఎఫ్ అండ్ తెలవడం మీద అనమాట ఇప్పటికే ఇండియాలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్కువ మంది ట్రేడ్ చేస్తున్నారని ప్రతి పది మందిలో తొమ్మిది మంది లాస్ అవుతున్నారని కేర్ఫుల్ అని చెప్పేసి అందరూ వార్నింగ్ ఎత్తున్నారు ఈ దశలో వీళ్ళు ఏంటంటే వాటికి డిస్కరేజ్ చేయడం కోసం అని చెప్పేసి సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ పెంచారనమాట ఓన్లీ ఎఫెన్ వోస్కి ఇది ఎస్టీటీ పెంచింది అండ్ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారండి ఫారినర్లకి ఇంత ముందు చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడు దాన్ని యూనిఫామ్గా థర్టీ ఫైవ్ పర్సెంట్ పట్టుకొచ్చారు ఓకే దీనివల్ల ఏంటంటే అబ్రాండ్ నుంచి ఇండియాకి వచ్చే కంపెనీస్ లిస్ట్ పెరిగింది అనమాట ఎందుకంటే ట్యాక్స్లు తగ్గుతున్నాయి కాబట్టి నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్కి ఎయిన్ ట్యాక్స్ మాత్రం ఇంతకుముందు ముందు టెన్ ఉండేది స్టాక్ మార్కెట్లో ఇప్పుడు దాన్ని ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చేశారు అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచారు అనమాట అలాగే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ట్వంటీ చేశారండి ఇంతకుముందు ఫిఫ్టీన్ ఉండేది ఇప్పుడు కాకపోతే అది ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అంటే థర్టీ త్రీ పర్సెంట్ పెంచారనమాట దాన్ని అంటే మిగతా ఎస్ఎక్ క్లాస్లు కూడా లాంగ్ టర్మ్ మీన్స్ డిపెండ్ చేశారండి ఇప్పుడు మోర్ దెన్ వన్ ఇయర్ ఉంటే లాంగ్ టర్మ్ అనమాట కొన్ని ఎస్ఎక్లో టూ ఇయర్స్ కూడా ఉంది అండ్ ఈ కామర్స్ మీద టీడీఎస్ ఇంతకుముందు వన్ ఉండేదండి దాన్ని జీరో పాయింట్ వన్ పట్టుకొచ్చారు టీడీఎస్ కాబట్టి ఈ కామర్స్ కూడా బాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అండ్ మిగతా ఏసెస్ క్లాస్లో ఏదైనా ఉన్నా సరే వాటిని కూడా ట్వంటీ పర్సెంట్ సెలాబ్రిటీ పెట్టుకొచ్చారు అంటే ఈసారి బడ్జెట్లో ఏంటంటే అన్ని ట్యాక్సెస్ ఇన్ని అండ్ యూనిఫామ్గా చేయడానికి ట్రై చేశారనమాట అలాగే అన్లిస్టెడ్ బాండ్స్ కానీ డివెంచర్స్ కానీ వీటన్నిటి కూడా ట్యాక్స్ మోడిఫై చేశారు అండ్ ఇంపార్టెంట్ ఏంది ఈసారి బడ్జెట్లో ఏంటంటే ఎంజిల్ ట్యాక్స్ కంప్లీట్గా ఎత్తేసారు కాబట్టి ఇన్నోవేషన్ మీద ఖర్చు పెట్టే వాళ్ళు ఎక్కువ వస్తారన్నమాట స్టార్ట్అప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు డెఫినెట్గా ఎక్కువ అవుతారు ఈసారి ఓకే అలాగే స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఇంత ముందు ఫిఫ్టీ థౌజండ్ ఉండేది ఈసారి సెవెంటీ ఫైవ్ థౌసండ్ పెంచారు దాన్ని స్టాండర్డ్ డిడక్షన్ కూడా యాక్చువల్గా మిడిల్ క్లాస్ ఎంప్లాయిస్కి ఏదైనా బెనిఫిట్ ఉందంటే ఈ బడ్జెట్లో అంటే స్టాక్ మార్క్ సంబంధం లేకుండా ఇది స్టాండర్డ్ డిడక్షన్ అనమాట ఇంతముందు ఆఫీస్కి అతి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ చేశారు అలాగే ఫ్యామిలీ పెన్షన్ డిడక్షన్ కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెంచారనమాట సో ఫ్యామిలీస్ కొంచెం యూజ్ అవుతుంది అండ్ మొత్తానికి అయితే ఈ టోటల్ బడ్జెట్లో ఏంటంటే శాలరీజ్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి మిగులుతున్న ట్యాక్స్ ఏంటంటే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేవ్ ఎలా చేశారు అంటే స్టాండర్డ్ ఎడ్యుని పెంచారు కాబట్టి మొత్తం మిగతా పదిహేడు వేల ఐదు వందలు మిగులుతాయి ఈ బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి మిగతా ట్యాక్స్ అన్ని పెంచారు కాబట్టి అంటే మొత్తానికి ఇన్కమ్ ట్యాక్స్ లాబ్స్ కొత్తవి తీసుకుంటే కనుక అప్ టు త్రీ ల్యాక్ వరకు జీరో ట్యాక్స్ అప్ టు సెవెన్ ల్యాక్ వరకు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ సెవెన్ టు టెన్ ల్యాక్ వరకు అంటే టెన్ పర్సెంట్ ట్యాక్స్ అనమాట అప్ టు ఓకే అండ్ టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ ట్వల్వ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ అండ్ ఓవర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ దాటితే కనుక థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అనమాట మొత్తానికైతే స్లాబ్ రేట్లు స్లోగా పెంచుకుంటూ వస్తున్నారండి ఇప్పుడైతే అప్ టు టెన్ ల్యాక్ వరకు కూడా వీళ్ళు ఇంకా ట్యాక్స్ పే చేయాల్సింది టెన్ పర్సెంటేజ్ ఇది అయితే కొంచెం బాగుంది మొత్తానికైతే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ బడ్జెట్లో మిగిలింది ఏమన్నంటే సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మిగులుతాయి అనమాట అంతే అండ్ ముఖ్యంగా ఇంతకుముందు త్రీ టు సెవెన్కి ఒక ఫైవ్ పర్సెంట్ పే చేసేది ఉండేది కాదు అవును సో ఇందులో ప్రకారం చూస్తుంటే ప్రతిసారి ఐటీఆర్ ఫైవ్ వాళ్ళు ఒక ట్వంటీ వన్ థౌసండ్ ఎంతో పే చేసుకోవాల్సి ఉంటుంది యావరేజ్గా అవును అండ్ అలాగే ముఖ్యంగా ఎవరైతే పెన్షన్ మీద కానీ లేకపోతే కొన్ని కొన్ని చూస్తూ ఉంటారో ఇది కేవలం గవర్నమెంటు మనీ క్రియేషన్ ఇంకో రకంగా కూడా చూడాలి హండ్రెడ్ పర్సెంట్ మనీ క్రియేషన్ కావాలనే ఉద్దేశంతో ఈ ట్యాక్సేషన్ ఇలా చేసింది అనేది కొంతమంది స్టేట్మెంట్స్ బయట నుంచి వినిపిస్తాయి బేసికల్లీ ఇక్కడ టూ వీస్ అండి ట్యాక్స్ కట్ట ఎవరికైనా పెయిన్ లాగా ఫీల్ అవ్వచ్చు అది మామూలు వేషన్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ థింక్ చేస్తే ఈ సంవత్సరం బడ్జెట్ మోర్ దెన్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ కోరు అంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టబోయేది ఏ గవర్నమెంట్కైనా మనీ ఎలా వస్తుందంటే ఒకటి ట్యాక్స్ రూపంలో పబ్లిక్ దగ్గర నుంచి రైజ్ చేయాల్సిందే ఆఫ్ కోర్స్ రెండోది ఉన్న సెట్ లో రైజ్ సరిగా లేదనుకోండి డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేయాలి ఉన్న పబ్లిక్ గవర్నమెంట్ కంపెనీస్ అన్నింటినీ అమ్మేసుకుంటూ పోవాలి అదని కానీ లేదా పబ్లిక్ ఎక్స్పెండేచర్ని తగ్గించుకుంటూ పోవాలి ఓకే అంటే ఎక్స్పెండిచర్ అయినా తగ్గించాలి అప్పులన్నా చేయాలి అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని చేసుకోవాలి లను పెంచాలి ఇప్పుడు ట్యాక్స్లు పెంచకుండా ఫార్టీ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కష్టం అది తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే థర్టీ ఎయిట్ ల్యాక్స్ క్రోర్ వరకు మాత్రమే గవర్నమెంట్కి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్లు వస్తాయి అంటే నైన్టీన్ పర్సంటేజ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది గవర్నమెంట్ ఇన్కమ్ అండ్ సెవెంటీన్ పర్సెంటేజీ కార్పొరేట్ కంపెనీస్ పే ట్యాక్స్ అంటే ఎయిటీన్ పర్సెంటేజ్ జిఎస్టీ నుంచి వస్తాయి అంటే మేజర్గా వచ్చే ఈ మూడు ఇన్కమ్సే గవర్నమెంట్కి అనమాట మిగతాది నాన్ ట్యాక్స్ రిసీప్ట్స్ అవి మొత్తం కలిపి కూడా తక్కువ వస్తుంది మొత్తం కదా గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ రూపంలో వచ్చే ఇన్కమ్ థర్టీ ఎయిట్ ల్యాక్స్ క్రోరు గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది మోర్ దెన్ ఫార్టీ ఎయిట్ ల్యాక్ మధ్యలో గ్యాప్ రఫ్గా ట్వల్ ల్యాక్ ఉంది ఇంకా ట్వెల్వ్ ల్యాక్స్ కోరు అంటే మంత్లీ మోర్ దెన్ వన్ ల్యాక్ గవర్నమెంట్ అప్పు చేయాలి ఇప్పుడు ట్యాక్స్ పెంచలేదు అనుకోండి అప్పులు చేయటం ఎక్కువ అవుద్ది ఎక్కువ చేసిన మనమేదే పడింది కదా బడ్డను అందుకని మనం గవర్నమెంట్ కంప్లైంట్ చేయలేము ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు నెలకి యావరేజ్ మీద వాళ్ళు వన్ ల్యాక్ మళ్ళీ క్రోర్స్ అప్పు చేయాల్సిందే ఇంత ట్యాక్సెస్ వేసినా సరే సో ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఇది కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి మాదిరిగా ఉన్నా కానీ ఇలా టాక్సేషన్ అనేది కూడా మనం అంటే ఇన్కమ్ వైజ్ మనం ఇంకా బెటర్ అవ్వాలి ఇలాంటి కోణంలో కూడా చూసి ఎక్కువ మందిని ట్యాక్స్ బ్రాకెట్ లో తీసుకురావటం ద్వారా ఈ పెయిన్ మినిమైజ్ చేయొచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎందుకంటే అమెరికాలో ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పాపులేషన్ ట్యాక్స్ కడతారు ఈవెన్ పక్కనున్న చైనా వాళ్ళు కూడా టెన్ పర్సెంట్ పబ్లిక్ కడతారు ట్యాక్స్ ఇండియాలో అది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే కట్టే తక్కువ సౌట్ చేసేది ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్కి ఓకే వీళ్ళు ఏంటంటే జిఎస్టి కట్టేసి అది కూడా ట్యాక్స్ అనుకుంటున్నారు జిఎస్టి ఒకటే కడతారు మేము కడతాం కదా అనుకుంటారు బట్ డైరెక్ట్ ట్యాక్సెస్ అది అది కంపల్సరీగా ఉంటుంది అనమాట ఎంప్లాయీస్ ఏంటంటే అవాయిడ్ అవ్వలేరు ఎంప్లాయీస్ తప్పించుకోలేరు కాబట్టి వాళ్ళు మ్యానిటీ కడతారు మ్యాన్ అయితే అవాయిడ్ చేస్తారు ఎంతకంత కాబట్టి వాళ్ళకి అదేమనిపించద అండ్ మోస్ట్లీ బిజినెస్ పీపుల్ ఏదో ఒకలాగా ఎక్స్పెన్సెస్ అండ్ ఎక్స్చ్యూజెస్ చూపించి ట్యాక్స్ నుంచి చాలా బెనిఫిట్స్ పొందుతారు మోర్ దెన్ శాలరీ అనేది అందరికీ తెలిసిన విషయాలే బట్ స్టిల్ గవర్నమెంట్ ట్యాక్సేషన్లో పెరుగుతుంది అన్నప్పుడు అదొక డెవలప్మెంట్ సైడ్ కింద కూడా చూడవచ్చు అనేది డెఫినెట్ గా గవర్నమెంట్ పదకొండు లక్షల కోట్లు కెపాసిటీ ఎక్స్పెన్స్ కోసం ఖర్చు పెడుతున్నారంటే మనం పే చేసిన డబ్బే కదా కోర్స్ అది అందుకొని మనం దాన్ని కంప్లైంట్ చేయలే వండర్ఫుల్ సార్ సో కంపెనీ అప్డేట్ ఇది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మాకు ఇచ్చిన హలో ఫ్రెండ్స్ రేపు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది ఇది డైలీ త్రీ అవర్స్ ఉంటుంది త్రీ డేస్ ప్రోగ్రామ్ దీంట్లో మీకు ఫైనాన్స్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు విత్ ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది అండ్ దీంట్లో ఎన్ని డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్లోనే ఎక్స్ప్లెనేషన్ మీరు చెప్తారు అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషన్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ విత్ ఈటీఆస్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు ఎందుకు ఇవి ఇంపార్టెంటో ఫైనాన్స్ ఫ్రీడమ్కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది కాబట్టి ఎవరైనా నేను ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ